की భక్తులు ఎలాంటి కానుకలు సమర్పించుకుంటారు ఇక్కడ ప్రతినిత్యం ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు చూద్దామా ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతి మూర్తికి వైదిక మంత్రోపీతంగా పూజ జరుపుతారు సాయంకాలం 6 గంటలకు పూజ జరుగుతుంది ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ముఖ్యంగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్థులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక బలపము కాగితము కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉన్నది కేశ ఖండనము ఉపనయనము వివాహాలు భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి దర్శన వేళలు ఉదయం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు అభిషేకము టికెట్లను ఇస్తారు 4 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు అభిషేకము అలంకారము హారతి నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు 7 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల 30 నిమిషముల వరకు అర్చన సర్వ దర్శనం ఇతర పూజలు చేస్తారు 12 గంటల 30 నిమిషముల నుండి నివేదన చేసి ఆలయం 2 గంటల వరకు మూసి ఉంచుతారు 2 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు అర్చన సర్వ దర్శనం చేస్తారు 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు మహాహారతి దర్శనం తరువాత ఆలయం మూసివేస్తారు रामचरित जो रचे बनाई आदि कवि पदवी को पाई कालिदास जो भय विताता तेरी कृपा दृष्टि से माता तुलसी सूर आदि विद्वान శివరాత్రి వసంత పంచమి దేవి నవరాత్రులు అక్షరాభ్యాసం ఇలా ప్రతి ఏటా విశేష పూజలతో నిత్యం ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది మహాశివరాత్రి వసంత పంచమి అక్షరాభ్యాసం దేవి నవరాత్రులు వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపుకొనే ఉత్సవాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలు జరుగుతాయి ఆశ్వని శుద్ధ పాఠ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి ఉదయము సాయంకాలము 6 గంటల 40 నిమిషములు ఉపచారణతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతి జన్మదినోత్సవం జరుపుకుంటారు మహా అభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు జగద్రక్షణకై భక్త పోషణకై అవతరించిన కామితార్థ ప్రధాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి 3 రోజుల వరకు జరుగుతాయి ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు మహాశివరాత్రి పర్వదినం మొదలుకొని 3 రోజులు పెద్ద జాతర సాగుతుంది వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణలు ఆచరిస్తారు ఇక్కడ మాదకరము అను సాంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది ఈ సాంప్రదాయంను ఆచరించడం వల్ల శ్రీదేవి అనుగ్రహం పొందుతారనేది భక్తుల విశ్వాసం ఈ ఊరిలో మాదకరము ఒక ముఖ్యమైన సాంప్రదాయం మాదకర వృత్తి ద్వారా లభించే భిక్షకు మాదకరము అని పేరు
శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్ఠలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురుపదేశ మంత్రము అనుష్ఠానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం ఊరిలోనికి పోయి భిక్షను స్వీకరించి సరస్వతి దేవికి నమస్కరించి ఆ భిక్షను పూజిస్తారు. మహిమాన్విత క్షేత్రజరి సరస్వతి అదిగదిగో ఉప్పొంగే గోదావరి తీరము అదిగదిగో ఉప్పొంగే గోదావరి తీరము గోదావరి తీరమందు అతి పావన క్షేత్రము గోదావరి తీరమందు అతి పావన. చూశారు కదా ఇవాల్టి ఏపీ వండర్స్ లో బాసర సరస్వతి దేవి ఆలయ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మరో వండర్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం. Dirana 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 dirana.